కదా ట్రాంజర్లే కదా కొంచెంలే కదా అని చెప్పేసి చిన్న చూపు చేసి మాకు సపోర్ట్ చేయడం మానేయకండి. దయచేసి ప్రతి ఒక్క సొసైటీలో కొన్ని కొన్ని సంఘాలు హెల్ప్ చేయడానికి ఉన్నారు. అలాంటి సంఘాలన్నీ కూడా వీడియోస్ చూసి మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మేము అడుగుతున్నాము. సపోర్ట్ చేసి ఆ అమ్మాయి చనిపోయింది, వాళ్ళ తల్లిదండ్రులు లాస్ అయ్యారు, ఒక బిడ్డను లాస్ చేసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుతున్నామండి, మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం. బెయిల్ పెట్టుకొని ఆళ్ళు తీసుకొచ్చి ఇళ్ళు తీసుకొచ్చి భద్రతలు తీసుకొచ్చి మమ్మల్ని బెదిరించినా సరే మాకైతే న్యాయం జరగాలి, చచ్చిపోయిన అమ్మాయికి అయితే న్యాయం జరగాలి. ప్రతి ట్రాన్స్జెండర్ పరిస్థితి ఇలాగే ఉంది, ప్రతి అంటూ ఊరిలో కూడా చనిపోతా కూడా శిక్ష పడితేనే నేను శాంతి ఇస్తానని బాంబోళన కూడా ఉంది, వీడియో కూడా ఉందండి. న్యాయం జరిగితేనే, న్యాయం జరిగితే కానీ నా ఆత్మ శాంతి ఆ అమ్మాయి విత్ వాంగ్మూలం ఉందండి. వీడియోస్లో మాట్లాడింది, పోలీసు సార్లు అందరూ వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడింది, నేను నాకు అబ్బాయి ప్రేమించాను, అబ్బాయి నన్ను కాదన్నాడు, చచ్చిపోమని చెప్పాడు, నా సెల్లో కూడా వాయిస్ రికార్డ్ ఉంది, చచ్చిపోతే చచ్చిపోమని చెప్పాడు, లాస్ట్ కాల్ రికార్డు అది చూసుకుని నేను చచ్చిపోమని చెప్పాడు కాబట్టి చచ్చిపోయాను, వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నాకు నీతో పర్లేదని చెప్పాడు. చచ్చిపోమని చెప్పడం చాలా రాంగ్ అండి. ఇలాగ ఈ అమ్మాయి కాదు, చాలామంది వెలుగులోకి రావట్లేదు. ప్రతి ట్రాన్జెండర్ని ప్రతి మగాడు డబ్బు కోసం అవసరానికి ఉపయోగించుకుంటున్నాడు, వాడు అవసరం తిరిపైకి వదిలేస్తున్నాడు. ఇక్కడ ఈ ఊరే కాదు, ప్రతి ఊర్లో కూడా జరుగుతుంది ఇలాంటి న్యాయం, ఇలాంటి అన్యాయం జరగకుండా ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్కి కూడా మంచి సపోర్ట్ కలిగించాలి సొసైటీ అంతా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నామండి. ఎవరికన్నా బిడ్డలో వస్తున్నారు, ట్రాన్స్జెండర్స్లో కమ్యూనిటీలో కలుస్తున్నారు, ఎవడో ఒకరితో మోసపోయి ఇలా చచ్చిపోతున్నారండి. మేము ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఫేస్ చేసాము, మేము ఇప్పుడు ముందుకు రావాలనుకున్నాము. కొంతమంది పెద్దవాళ్ళు సహాయం తీసుకుని మేము ముందుకు వచ్చాము. పెద్దవాళ్ళే కానీ రాజకీయ నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. మేము ఎందుకంటే మేము కూడా ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తున్నాం కాబట్టి మాకు న్యాయం చేయండి. మేము ఎక్కడో మూల పడి ఉంటాము, మమ్మల్ని వెలికి ఇప్పటివరకు తీసుకొచ్చారు, ఇంకా కూడా ఇలాంటి వాటికి కూడా మాకు సపోర్టివ్గా ఉండి మాకు ఇలాంటి అన్యాయాలు జరగకుండా మాకు న్యాయం చేయాలని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ప్రజా సంఘాలు ఉన్నాయి, న్యాయ పోరాటానికి మేమంతా తరపున మేము అందరూ మద్దతు తెలియజేయడానికి వచ్చాము. ఆ సందర్భంగా మేమందరం కూడా పూర్తి సహకారం అందిస్తాం. ఎవరైనా సరే జీవికి, ఏ జీవికైనా అన్యాయం జరిగితే భారత రాజ్యాంగంలో ఉంది, ఏ జీవి ఎంత శ్రమ పడుతున్నారో తెలుసు, సరైన ఆధారం ఉండదు, వివక్షత ఇవ్వండి, వాళ్ళకి న్యాయం చేయాలని కోరుతూ మేమంతా వచ్చాము. ఆ సందర్భంగా ధారా ఏసరాపు గారు 2 నిమిషాలు రాజ్యంలో చిమ్మచూపు చూడటం, వీళ్ళ పట్ల వివక్షతో, వీళ్ళ పట్ల ఎంతో మంది వీళ్ళని వాడుకుంటూ వీళ్ళకి ఎటువంటి అన్యాయం న్యాయం చేయకుండా అన్యాయం చేస్తూ వీళ్ళతో సమాజాన్ని చిన్నచూపు చూసి వీళ్ళని ఆదా కాకుండా వీళ్ళ పట్ల సమాజం కూడా మంచిగా ఉంటూ వీళ్ళను కూడా అందరితో గౌరవిస్తూ వీళ్ళకి రావాల్సిన అన్ని అరికట్టి పోలీసులు కూడా ఇప్పుడు జరిగిన అన్యాయం మీద చర్య తీసుకుని వాళ్ళకి న్యాయం చేయాలని, ఇలాంటిది ఎప్పుడు జరగకుండా చూడాలని కోరుకుంటున్నాం. రాజ్యాంగంలో